హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విసి టెక్ గురు. ఫ్రెండ్స్, మనం ఈరోజు టాపిక్ వచ్చేసి ఆధార్ కార్డుకి బయోమెట్రిక్ లాక్ చేయడం ఎలా, దాన్ని మళ్ళీ అన్లాక్ ఎలా చేసుకోవాలి అనేది మనం వీడియోలో తెలుసుకుందాం. మీరు ఈ బయోమెట్రిక్ లాక్ని సింపుల్గా తీసేవ్వకండి ఫ్రెండ్స్. ప్రతిది యొక్క డేటా అనేది మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయ్యి ఉంటుంది కాబట్టి మీ యొక్క డేటా సేఫ్గా ఉండాలంటే కంపల్సరీగా లాక్ అనేది సెట్ చేసుకోవాలి. మీరు ఇది టెంపరీ ఆర్ పర్మనెంట్, మీ ఇష్టం. మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవాలంటే వెంటనే అన్లాక్ చేసుకోవచ్చు, వెంటనే లాక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. మీరు ముందుగా వచ్చి క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోవాలి. క్రోమ్ అంతకంటే ముందు మన ఛానల్లో లేటెస్ట్ టెక్నాలజీ అప్డేట్స్ అనేవి రాబోతున్నాయి ఫ్రెండ్స్. సో టెక్నాలజీ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బ్రౌజర్లో ఇక్కడ వచ్చేసి సర్చ్ బార్లోకి వెళ్ళి UIDAI అనేసి ఎంటర్ చేయండి. ఇలా ఎంటర్ చేసి సర్చ్ చేసినట్టయితే మనకి నెక్స్ట్ పేజ్లో మై ఆధార్ అనేసి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనం మై ఆధార్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఆధార్ కార్డుకి సంబంధించిన పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మై ఆధార్ అనేసి ఉంది కదా, ఇక్కడ పైన వచ్చేసి మై ఆధార్ మీద ఇక్కడ కర్సర్ తీసుకెళ్ళగానే మనకి ఇక్కడ చూడండి లాక్ బయోమెట్రిక్ అనేసి, లాక్ అన్లాక్ బయోమెట్రిక్స్ అనేసి రావడం జరిగింది. మనం దీని మీద క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఆధార్ కార్డుకి సంబంధించిన అఫీషియల్ పేజీలోకి ఎంటర్ అవ్వడం కోసం మనకి ఇక్కడ మన యొక్క ఆధార్ కార్డు కంపల్సరీగా రిజిస్టర్ మొబైల్ నెంబర్ అయి ఉండాలి. దానికి ఓటీపీ వెళ్తుంది, ఓటీపీ ద్వారానే లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లాగిన్ మీద ఎంటర్ చేసినట్టయితే ఇక్కడ మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేసి ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ కింద ఉన్న క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్టయితే మన యొక్క ఆధార్ కార్డుకి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్ళటం జరుగుతుంది. సో ఇప్పుడు నేను లాగిన్ అయిపోతున్నాను. ఇప్పుడు మీరు చూడండి, ఇలా మన యొక్క ఓటీపీ అని ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్టయితే మన యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఇలా మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అయిపోదాం ఫ్రెండ్స్. ఇలా లాగిన్ అయిపోతే మనకి మన పేజ్ అనేది ఇలా అఫీషియల్ పేజ్, ఆధార్ కార్డుకి సంబంధించిన ఆల్ సర్వీసెస్, ఈ సర్వీసెస్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ యొక్క ప్రతి సర్వీస్ అనేది మనకి అవైలబుల్గా ఉన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుని మనం దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు టాపిక్ వచ్చేసి లాక్ అండ్ అన్లాక్ బయోమెట్రిక్ కాబట్టి మనం ఇక్కడ చూడండి లాక్ అండ్ అన్లాక్ ఇలా చూడండి ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేసుకోండి. లాక్ అండ్ అన్లాక్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకున్నట్టు మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తుంది. సో మీరు దీన్ని క్లియర్గా చూసుకొని ఇక్కడ నెక్స్ట్ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసినట్టయితే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి ఆల్రెడీ లాక్ బయోమెట్రిక్ అనేసి ఉంది కదా, మనం ఇప్పుడు లాక్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దీని మీద క్లిక్ చేసుకొని లాక్ బయోమెట్రిక్ అనేసి క్లిక్ చేసినట్టయితే చూడండి, ఐ అండర్స్టాండ్ దట్ ఆఫ్టర్ లాకింగ్ మై బయోమెట్రిక్ ఐ విల్ నాట్ బి అవైలబుల్ టు పర్ఫామ్ బయోమెట్రిక్ అథెంటికేషన్, అంటే మీ యొక్క బయోమెట్రిక్ లాక్ చేస్తున్నాం అనేసి మీకు క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి మన యొక్క చూడండి ఇప్పుడు మన యొక్క డైరెక్ట్గా లాక్ అవ్వడం జరుగుతుంది. చూడండి ఇక్కడ మనకి లాక్ అయినట్టుగా, నెక్స్ట్ లాక్ అయినట్టుగా సింబల్ ఇక్కడ రావడం జరిగింది. చూడండి మన ఇప్పుడు మన బయోమెట్రిక్ అనేది లాక్ అయ్యింది, మన డేటా అనేది ఫుల్ సేఫ్గా ఉన్నట్టు. మీ యొక్క ఆధార్ కార్డు మీరు ఎక్కడైనా సరే బయోమెట్రిక్ యూజ్ చేసి అమౌంట్ ఏదైనా సరే యూజ్ చేయాలనుకుంటే మీ లాక్ అనేది అన్లాక్ చేయాల్సి ఉంటుంది. దాన్ని కూడా సేమ్ ఇలాగే వచ్చేసి మళ్ళీ దాని మీద క్లిక్ చేసుకొని ఇలాగే దీని మీద క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ ఎంటర్ చేసినట్టయితే మనకి ఇక్కడ లాక్ని అన్లాక్ చేయడం కోసం డైరెక్ట్ మళ్ళీ రిటర్న్ అన్లాక్ చేసుకోవచ్చు. దీన్ని మీరు టెంపరీగా అన్లాక్ చేసుకోవాలన్నా పర్మనెంట్లీగా అన్లాక్ చేసుకోవాలనేది మీ ఇష్టం. ఇది షార్ట్ టైం డ్యూరేషన్ అనేసి ఉంటుంది, అంటే కొద్దిసేపటి వరకు మీరు అన్లాక్ అంటే మీ బయోమెట్రిక్ యూజ్ చేసుకునేంత వరకు, అంటే మీరు దీని మీద క్లిక్ చేసుకొని ఇలా ఇక్కడ అండర్స్టాండ్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనకి నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్గా ఇది టెంపరీగా అన్లాక్ అవుతుంది. మళ్ళీ వన్ టైం యూజ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. సో మళ్ళీ నెక్స్ట్ మీరు ఒకవేళ అవసరం లేదు టెంపరీగా పర్మనెంట్గా అన్లాక్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్గా దీన్ని పర్మనెంట్ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ అనేసి ఎంటర్ చేసుకోండి. ఇలా నెక్స్ట్ అని ఎంటర్ చేసినట్టయితే మనకి మీ యొక్క ఆధార్ కార్డు అనేది పర్మనెంట్గా అన్లాక్లో ఉంటుంది. మీరు మళ్ళీ లాక్ చేసేంతవరకు అన్లాక్లోనే ఉంటుంది. చూసారా మనకి లాక్ సింబల్ అనేది పోయింది. సో ఇలా మీరు క్లియర్గా లాక్ అండ్ అన్లాక్ చేసుకొని మీ యొక్క డేటాని చాలా సేఫ్గా ఉంచుకోండి. ఇలా దీంట్లో మనకి చాలా సర్వీసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడండి నేము డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోవాలనేది ఎలా అనేది మనం ప్రీవియస్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ వీడియోని చూసి దాని ద్వారా మీ నేము డేట్ ఆఫ్ బర్త్ జెండర్ అన్నీ అప్డేట్ చేసుకోండి మీరు ఆధార్ కార్డు ద్వారా.
ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ అండ్ జనరల్ అడ్రస్ ఇవన్నీ చేంజ్ చేసుకోవడం కోసం మనకి ప్రీవియస్ వీడియో అనేసి చేయడం జరిగింది. ఆ వీడియో చూసి మీరు ఆ వీడియోలో క్లియర్గా అప్డేట్ చేసుకోండి. ఓకే, ఇన్ఫర్మేషన్ అనేది మీకు కానీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.